तुम्हारा नाम क्या है? दीपेश। दीपेश त्रिपेश दीपेश दीपेश अकड़ दीपेर दानी सर मी पेर कृष्णकांत చూస్తుంటే సుమన్ శెట్టి లాగా బాగున్నారు. మేడం మీ పేరు? దివ్య. సిడ్నీ మేడం. మీ పేరు? చైతన్య. చైతన్య దగ్గర రాను మేడం, నేనేం సైతాన్ కాదు. మీ పేరు? మహేశ్వరి. మహేశ్వరి మేడం ఇటు రాను మేడం. మీ పేరు? అర్షిత. అర్షిత 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 ఈ పేర్లు ఎంతో కొత్తగా ఉన్నాయండి, నాకు తెలుగు నేర్చుకోవాలా. మీ పేరు? వంశకృష్ణ. అబ్బా ఈ పేరు అదొక చరిత్ర, బాగా సూట్ అయింది. బ్రదర్ మీ పేరు? స్వీటీ. బ్రదర్ లాగా అనిపించారు సార్, ఏమనుకోకండి. సిస్టర్ మీ పేరు? శ్రావ్య. ఈమె సిస్టర్ లాగా అనిపించింది. బ్రో మీ పేరు? సాయి భట్టు. సాయి సాయి భట్టు. భట్టు రారా భట్టు రా, నీ గురించి మాట్లాడుకుంటున్నా. ఒట్టు. సిద్ధార్థ్ బ్రో. సిద్ధార్థ్ సిద్ధు సిద్ధార్థ రో. ఏం పేరానా? సరే కానీ నాకు అద్దాలి చెప్తానా? అద్దాలి చెప్తాను. ఎక్కడికి నాకే సార్ పెట్టినావా? నల్లగా ఉన్నానా దేవుడు అంటే? ఏం లేదు మరి, నాకు డార్క్ సర్కిల్స్ ఉంటాయా, కనబడదుగా. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, నేను పోతే పోనివ్వండి. పర్లేదు తప్పలేదులే. నా పేరు షణ్ముఖ్. షణ్ముఖ్ ఇంకా ఉన్నా ట్యాగ్ లైన్ కింద? షణ్ముఖ తల్మా. నా డైలాగ్ నాకు ఇవ్వాలి, మూడు సార్లు చెప్తాను, మూడు సార్లు వినాలి. ఆ డైలాగ్ మళ్ళీ నాది నాకు చెప్పేయాలి, ఓకేనా? ఇది రెండు టీములు. మరి అది ఒక చరిత్ర. మరి ఆ రోజు నాన్నగారు ఉన్నప్పుడు అది బాలకృష్ణ గారి డైలాగ్ చెప్తాం అనుకుంటున్నా. చెప్పు. ఏం చేస్తాను? ఎవరైనా ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళ కూడా చెప్పుకోవచ్చు. చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. ఏది చెప్పాలి? బాలకృష్ణ ప్రభాసా? బాలయ్య బాబేనా? జై బాలయ్య. జై బాలయ్య. సార్ మీకు ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, కొంచెం దగ్గరికి రండి అమ్మా. అది ఒక చరిత్ర మీకు డైలాగు. ఏనాడు బాయ్య బాయ్య రెండు రెండు టీంలో ఎవరు ఫస్ట్ ఎవరు కరెక్ట్ చెప్తారో చూడండి. ఏం లేదు, ఒక డైలాగ్ నేను మీకు చెప్తా. ఆ డైలాగు త్రీ టైమ్స్ చెప్తా, త్రీ టైమ్స్ బాగా వినండి. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. మూడు సార్లు చెప్తా. ఏది భయ్యానా? బాయ్య భయం భయం అబ్బా సిగ్గు. ఓకే మళ్ళీ మన వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. సారీ మేడం, ఏదో కల్పితాలు మాత్రమే. ఫస్ట్ క్లాస్ నువ్వు చదివినావు కదా? నేనైతే టాపర్ ఫస్ట్ క్లాస్లో, మరి మీరు కాదో తెలియదు నాకు. సో ఆ డైలాగ్ మూడు సార్లు చెప్తా. మూడు క్లాస్ దాకా టాపరే భయ్య. నేను 10th లో 10 సార్లు టాపర్ కానీ అయితే ఫస్ట్ టైమే టాపర్. ఫస్ట్ టైమే టాపర్ అయితే యు గ్రేట్. ఆ డైలాగ్ను మూడు సార్లు చెప్తా, మూడు సార్లు లోపల మీకు బాగా గుర్తుపెట్టుకొని మీకు మూడు ఛాన్సులు ఇస్తా. మూడు ఛాన్స్ లోపల నా డైలాగ్ నాకు కరెక్ట్ చెప్పిరనుకో, యాజ్ ఇట్ ఇస్ ప్రింట్ టు ఎలా ఉందో అలా అని ఒక జిరాక్స్ తీస్తే ఎట్లా ఉంటుంది ప్రింట్ అట్టది చెప్పిరంటే. తప్పుడు నేను జంగల్ బుక్ సినిమా చూడలా, కానీ అందులో పులి నాలాగే ఉంటుందని చాలా మంది చెప్పారు. అయితే ఏంటంటే డైలాగ్ ఇప్పుడు, అనా రెండు బాల్కనీ టికెట్లు కావాలా? ఎంత హీరో, యువర్ ద విలన్. నేను జంగిల్ బుక్ సినిమా చూడలేదు, అందులో పులి నీలాగే ఉంటుందంట. ఏ మామా ఎగు బెగిలా తూ క్యారే హౌలే. ఇది డైలాగ్ అనమాట. టిఆర్ నీళ్లు తాగిన వాళ్ళనే టిఆర్ లో పోయించా తూ క్యారే హౌలే. బాయ్ మా ఇంత చిన్నమంది నా డైలాగు మేడం. ఏంది ఇంత చిన్నగుందా? అది మీకు పెద్ద అనిపించిందా? అయితే నేను ఫస్ట్ క్లాస్ రెండు సార్లు టాపర్ మేడం, దగ్గరకు రాండి. మీరు ఎందుకు భయపడతారు? ఫస్ట్ వైబ్రేషన్ ఉండదా? అది ఇట్లా పార్క్ లో ఉన్న వాళ్ళ వాంతింగ్స్ ఇవన్నీ చేసుకుంటే, నేను చెప్తే వాంతింగ్స్ చేసుకుంటే పరిచయం అనుకున్నా. అయితే నేను ఫస్ట్ క్లాస్ లో రెండు సార్లు టాపర్ వచ్చిన. మీరు? నేను టాపర్ సియానా. 10th ఎన్నిసార్లు టాపర్ మేడం మీరు? ఒక్కసారి. మనం 5 సార్లు పాసు టాపరు, అదొక చరిత్ర. అయితే ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి ఏమైనా గుర్తుందా? ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఫస్ట్లో. ఫస్ట్ మీకు? నేను ఫస్ట్ ర్యాంక్. మీరు? ఫస్ట్ ర్యాంకే. మీరు? వెనకకెళ్ళి ఫస్ట్. మీరు? అర్థం కాదు కదా. ఫస్ట్ క్లాస్ మే కౌన్ సార్ ర్యాంక్ హాఫ్ నాలెడ్జ్తో సెకండ్ రై ఏం చేసిన కౌన్ సార్ ర్యాంక్ ఏం రాలేదు నాయన అకౌంట్. డైలాగ్ ఒకసారి చెప్పేసిన, ఇంకా రెండు సార్లు ఉంది సరేనా? రెండోసారి శ్రీ వీర వెంకట సూర్య సుబ్రహ్మణ్య శివశంకర శ్రీనివాస రామకృష్ణ ప్రసాద్ అదొకటి ఒకసారి. సరే ఇప్పుడు మనము ఒక గేమ్ ఉంటుంది మన దాంట్లో మన ఛానల్. ఓకేనా? ఆ గేమ్ అంది అంటే నన్ను బకరేశ్వడేగా పర్లేదు. సరే నన్ను కూడా చేస్తాను, ఇంతకు ముందు చేయించిపోయారు అంతే అంటారు కాబట్టి ఏం చేసినా పర్లేదు. సరే అయితే డైలాగ్ ఏంటంటే, నేను ఒక డైలాగ్ మూడు సార్లు చెప్తాను. అలాంటివి లేవు. అలాంటివి లేవు. అలాంటివి కూడా అసలు లేవు. అలాంటివి అసలు లేవు. నార్మల్ డైలాగ్ చెప్తా. ఎందుకంటే ఇంతవరకు స్ప్రెడ్ చేయలేదు మరి లెగ్స్ అట్లా అంటున్నాను. సరే ఆ డైలాగు మూడు సార్లు చెప్తా, మూడు సార్లు విని
ఆ 3 టైమ్స్ ట్రై చేసి నాకు పర్ఫెక్ట్ 3 టైమ్స్ చెప్పినావు అనుకో, నేను ఒక 5 గుంజులు తీస్తా. లేదు నా డైలాగ్ నాకు చెప్పలేవు అంటే నువ్వు 5 గుంజులు తీయాలి. ఓకే ఓకే బ్రో. మరి దప్పుడు దిప్పుడే దేత్తడి పోచమ్మ గుడే. సరే డైలాగ్ ఏం చెప్పాలంటావా? చెప్పన్న. అమరేంద్ర బాహుబలి అను నేను, దేశమైన మాహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నువ్వు ప్రాక్టీస్ చేసుకుని వచ్చినా? నేను చేయలేగా మళ్ళా. సర్లే ట్రై చేద్దాం మళ్ళీ. సరే అన్న, మా ఇంత కరెక్ట్ ఎట్టకూడదు అన్నాను. నేను 1st క్లాస్ టాపర్ అన్నాను, నాకే కౌంటర్ వేస్తున్నావు? నేను 10th క్లాస్ 2 సార్లు చదివినా అన్న. మన బ్యాచ్ మన 4 సార్లు చదివినావు. తూ క్యారే అవునే వచ్చిందిరో డైలాగు. ఇక చెప్పండి మొదలు పెట్టుర్రి. 3 సార్లు నా వంత అయిపోయింది. ఫస్ట్ సార్ ఇక్కడ జూమ్ చేసుకోండి, పెద్ద సార్కి వెళ్ళి బడే సాప్కి వెళ్ళి బోలే సాప్ ఫస్ట్ మా పెద్ద సార్ డైలాగ్. మేడం నేను చెప్పిన డైలాగ్ ఇప్పుడు మూవీస్కి డైలాగ్ సంబంధం లేదు. సరే ఈ 2 టీంలలో ఎవరు చెప్తారు మీరు చెప్పండి. బా సారి ఆ డైలాగ్ కు మరి ఆ పర్సనాలిటీకి ఒక చరిత్ర. కానీ ఎలా గుర్తులేదా? మీరు మొదలు పెడితే మన వాళ్ళు అందిస్తారు అన్నా. 2 బాల్కనీ టికెట్లు కావాలి. ఏం చేస్తావు సినిమా చూనికేనా? అంతే కదా. తర్వాత నేను జంగల బుక్ సినిమా చూడలే. చూడకపోతే పోయి చూడాను ఎవరన్నా వద్దంటారా? నేను కాదు. ఇప్పుడు మీరే ఇప్పుడు దగ్గర రండి. ఈయన జంగిల్ బుక్ సినిమా చూడలేదు అంటుడు. చూడని ఆయన పోయి సినిమా చూడాలి కానీ నాకు చూడలేనంటే నేనేం చేయదు. టికెట్ ఇస్తానా? తర్వాత అందులో పులి నాలుగే ఉంటుందని అద్దరు అంటుంటారు. కాదన్నా నీళ్ళకి ఎందుకు ఉంటుందన్న? అది నాకు అర్థం కాదు. నువ్వు మనిషి అయితే అది పులి అయింది, అది నీళ్ళకి ఉంటుంటా? తర్వాత మామా ఇక బెగలా మధ్యలో మామూలుగా మింగలేడు అన్న. చాలా మింగిండు. 2 బాల్కనీ టికెట్ కావాలి. ఐఎమ్ ద హీరో, యు ఆర్ ద విలన్. తర్వాత జంగిల్ బుక్ బుక్ జంగిల్ బుక్ బుక్ సరే నీది ఆల్మోస్ట్ వచ్చింది, మధ్యలో దెబ్బ 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 అయింది. నేను తర్వాత చూసుకుందాం, మీరు చెప్పండి. సరే డైలాగ్ బాగుంది, వచ్చేసింది డైలాగ్. నాకు రాదా? అది కూడా బాగుంది. ఇంకా తర్వాత నాకొద్దు. అక్క ఏందక్క నువ్వు చెప్పు, అందరు వెయిట్ చేస్తూ. ఊరు మారితే ఊరు మారుతుంది, బెడ్ మారుతుంది. బ్లడ్ అక్క ఊరు మారితే బెడ్ మారుతుంది, నెత్తికి ఆయిల్ మారుతుంది. ఇవి కావు నేను చెప్పింది. నువ్వు చెప్పినట్టు చెప్పాలంటే మాతో కాదు, మేము చెప్పినట్టు ఇరాలంతే. చెప్పవా? నువ్వు చెప్తావు అనే నమ్మకం నాకుందా? అశ్వేష్టమైన అశ్వనా దానమాల పూల సంరక్షకుడుగా. ఇప్పుడు దానమాన ప్రాణాలు వచ్చి కానీ పూలు గీవలేదు వచ్చింది అక్కడ. లగ్రికా పూలు ఇవన్నీ వచ్చినాడు. పూలు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, పూలు పడాల్సిందే అన్నట్టు. మల్లెపూలు తర్వాత రాత్రి సువాసన చూసుకొని పనికి వస్తాయి కదా. సరే డైలాగ్ తర్వాత మళ్ళీ సరే ఇప్పన్న కాల్ చెప్తా. సరే గుర్తులేదు నిజంగా. నేను గుర్తు చేస్తా కానీ అబ్బా ఏమే సెక్కు 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 అవునే అవునే అవును 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 అవునే సెక్కు అంట తంత నిన్ను తంతనే నిందంత. ఇప్పుడు చెప్పేలా ఏమ్రా పైసలేవురా అంటే చెప్పు. పైసలేవురా చెక్కు కంటివి కదరా అని చెప్తున్నా. చెప్పారు చెప్పు లేదా కండ్రా నిందంత నందంతవా తను నీకు తన్నిన తప్పలేదు కానీ చెప్పు డైలాగ్ చెప్పు సిగ్గుపడతావు. సార్ మీరు గుడిచికొత్తలేదట నాకే చెప్పండి సార్. నిజానే గుర్తుకో సార్. స్టార్టింగ్ ఏమంటారు? స్టార్టింగా చెప్పు అక్క. మీరు చెప్పండి అక్క. పైసలేవురా డైలాగ్ అంటే గుర్తు చేయండి. పైసలు ఇవ్వాల రేపు ఒక 2-3 నెలలు ఇచ్చేసాక బండిందని కదరా చెక్కు బిక్కు అంటే కదరా. ఒక్క నిమిషం అక్క నిన్నదంతా అక్క ఇప్పుడు నేను తీసిన ఫోటో ఎవరో తెలుసానా? ఎవరు గ్రూప్ ఆఫ్ చైర్మన్ లక్ష్మీనారాయణ తెల్లెలు. ఈ ఫోటో పడి చూపిస్తా, బ్లాక్మెయిల్ చేపిస్తా, లక్ష దొబ్బిస్తా, నీకు టిప్ కింద పడేస్తా. అబ్బా అన్న నువ్వు తగ్గకన్నా వెనక బాటిల్ తొక్కుతాను ఒప్పించి. తర్వాత తర్వాత ఏమంటావు?
రెండు మూడు రోజులు నెలలు ఇచ్చేస్తా అమావాస్య రోజు ఇచ్చేస్తాను చెప్పి. ఓకే ఊరు వేరే టాస్క్ సార్, మూడు నిజాలు అడుగుతా, ఆ నిజాలు ఉన్నాయన్నారు చెప్పాలి. ఒకటి మాతో ఆర్తి కానీ క్వశ్చన్లు అడుగు గమ్మున. అరే ట్రై చేసినా క్వశ్చన్లు అడుగు గమ్మున చెప్తాం క్వశ్చన్లకి ఆన్సర్. అన్న ఇలా అయితే నా దిమాగ్ ఖరాబ్ చేస్తున్నా. అన్న సరే క్వశ్చన్లు అడుగుతా, మూడు ఫ్యాక్ట్స్ మూడు నిజాలు చెప్పాలి ఒకటొకటి. ఓకేనా? టెన్త్ పాస్ అయినావా లేదా? పాస్ అయినా 8.3 వచ్చినాయి భయ్యా. నిజామా? నీ కలర్ ఏ కలర్? నీ నేను మీడియం. మీడియం? అందరు జనాలు బయట బ్లాక్ అని అంటారు. లేదనుకుంటే అదే వాళ్ళకి తెలిస్తే కాదు కదా, మనది మనకు తెలియాలి. సరే ఫస్ట్ నీకు ఎవరు ప్రపోజ్ చేశారు? అశోక్. టాస్క్లు అమ్మా, కంగ్రాచులేషన్స్. మేడం మీ దగ్గరకు వస్తున్నా. క్వశ్చన్ మీకు ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఎవరికైనా ప్రపోజ్ చేయాలనుకుంటే ఎవరికి ప్రపోజ్ చేస్తావు? ఎవరికైనా అంటే నువ్వు అబ్బాయిలకి వెళ్ళిపోకు. అమ్మ నాన్న, మా అన్న, నానమ్మ, ముసలమ్మ వీళ్ళందరూ ఉంటారు. ప్రపోజ్ ఫస్ట్ మేఘనాకి. రెండోది మేఘన గారు ఇంత చెప్పండి డైలాగ్. అరే నాయన నువ్వు నాన్న నాకు డైలాగ్ చెప్పు. ఏది విజయ్ దేవరకొండ డైలాగ్ చెప్పాలంట. మొదటి సరేనా, మొదటి సంవత్సరంలో ఒక పిల్ల చేరింది, ఆ పిల్ల అంటే నాకు ఇష్టం. అరే శివరాను నువ్వు చెప్పరా శివ, ఆ పిల్ల అడ్రస్ వేసుకుంది, ఆ తెల్లటి వస్త్రములు ధరించినది, మా నెత్తిన మొత్తం పెయిన్ ఉంటాయి, పక్కన ఎవరు కూసోకూరి గిసోటి ఒకటి నెత్తి మీద కప్పుకొని తిరుగుతుంటుంది, గ్రౌండ్లో తిరుగుతుంటుంది, అప్పుడప్పుడు ఎవరైనా కనిపిస్తే అక్కడ వెళ్ళగొట్టరు బయటికి. డైలాగ్ చెప్పు. మొదటి సంవత్సరం పిల్ల చేరింది, ఆ పిల్ల అంటే నాకు ఇష్టం. ఇక ప్రతి గల్లీలోకి పోయి ఇలాంటి వీడియో చేయలేను, అన్నలు ఎవరు ఉంటారు కాబట్టి చేయలేను. సో ఇది ఒక్కగానే చెప్తున్నా అన్న, మీరన్నా జర స్ప్రెడ్ చేసి అందరి వీడియోకి నువ్వే పంపించాలి. ఓకేనా? ఇక ఆమె కింద పైన అయితే ధరించింది, మంచిగా ఉన్నాయి గుడ్డలు, మంచిగా ఉన్నాయి, నాసుంటివి కావు మంచిగా ఉన్నాయి. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐరా మీడియా. థ్యాంక్ యూ.